ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ గల్ఫ్ విభాగ సభ్యులతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐ జనసైనికులు పార్టీకి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. కౌలు రైతు భరోసా యాత్ర నిమిత్తం మరో 110,000 చెక్ అందించారు. కరుడు గట్టిన కఠిన చట్టాలు ఉండే గల్ఫ్ దేశాలకు వెళ్లి బతకగలం, కానీ మన రాష్ట్రంలో మాత్రం బతికేందుకు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని పవన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రూల్స్ పాటిస్తూ అన్యాయం జరుగుతున్నప్పుడు బలంగా ఎదిరించే బలమైన రాజకీయ వ్యవస్థ తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. దౌర్జన్యం రౌడీయుజం చేయగలిగిన వాడే రాజకీయ నాయకుడన్నట్టుగా పరిస్థితి తయారైందన్నారు పవన్. కులదోషణలు చేసేవారు, ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవారే రాజకీయ నాయకులుగా ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ అధిగమించి ఒక తరం కోసం తన ఆఖరి శ్వాస వరకు పనిచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.